ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ప్రజా సంకల్పన యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య నాయుడుపేటలో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజలు ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నేడు వైసీపీ పట్టణ అధ్యక్షుడు మరియు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ 786 రఫీ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావం తెలుపుతూ నిర్వహించిన పాదయాత్రకు అడుగడుగున నాయుడుపేట ప్రజలు మరియు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్జే జ్యువెలరీ రాజేష్ గజమాలతో సన్మానించి కేక్ కట్ చేయించి నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో జగనన్న తండ్రిని మించిపోయాడని, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతున్నారన్నారు. అంతేకాకుండా నాయుడుపేటను అభివృద్ధి పదంలో నడిపించి నన్ను ఇంతగా ఆదరించి అభిమానం చూపుతున్న నాయుడుపేట ప్రజలకు ఆ జన్మాంతం రుణపడి ఉంటానని, మీ ఆదరణతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, వైసీపీ నాయకుడు రాజేష్, ఒట్టూరు కిషోర్ యాదవ్, ఏద రత్నశ్రీ, ధనలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయానికి బాహుడాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు నానా వంచని యోధుడు అతడు ఆ భయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము హామీల్ని నెరవేర్చిన విధానం చూసాం. అయితే మన నేత జన నేత జగన్ అన్న మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల్ని తూచా తప్పకుండా నెరవేర్చడం, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా పరుగులు పెట్టేసే విషయం మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు చెప్పారు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు, ఆ యువతికి అందరికీ ఉపాధి కల్పిస్తారని. ఈరోజు జగన్ అన్న పాలనలో సహకారం చేస్తూ ప్రతి 2500 జనాభా ఉన్న కాడ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి, వార్డు సచివాలయాన్ని, గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పాలనని మరి ప్రజల వద్దకు తీసుకెళ్లి సచివాలయంలో ఇంచుమించు 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి మరి నిరుద్యోగ సమస్య తీర్చడం, ప్రజల మధ్యకి పాలన తీసుకెళ్లడం, ప్రజల యొక్క పాలనని వాళ్ళ దగ్గరగా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ ఇంటి దగ్గరే పరిష్కరించాలని ఏర్పాట్లు కూడా జగన్ చేశాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, జగన్ విద్యాదీవెన కావచ్చు, జగన్ వసతి దీవెన కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ఏ కార్యక్రమమైనా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జగనన్న ప్రతి పేదవాడికి అందించాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన వ్యవస్థని అటు నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తూ ఈ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మరి సుమారు 2.5 లక్షల పైచీలకు వాలంటీర్లు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ల ద్వారా ఆ వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య అనుసంధానం కరకలుగా మరి వారధిగా ఉంటూ మరి ప్రభుత్వాన్ని ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి చేర్చడానికి మరి వాలంటరీ వ్యవస్థ ఈ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తా ఉంది. మా సోదరుడు 786 రవి ఈ కార్యక్రమ టౌన్ అధ్యక్షులు మరి రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ రఫీ గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మరి జరిపించినందుకు, రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో రామరాజ్యం లాంటి రాజ్యాంగ పాలన అందిస్తే ఈరోజు వారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నకంటే 4 అడుగులు ముందుకేస్తారని, అంతకు మించిన పాలన తండ్రి మించిన పాలన ఈరోజు అందించడం మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విజయవంతం చేసినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున తెలుస్తూ వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.